సరే ఎమ్మెల్యే గారు వాస్తవంగా ప్రశ్న ఇచ్చింది డంపింగ్ యార్డ్ల గురించి సరే గ్రేవ్ యార్డ్స్ గురించి కూడా వాళ్ళు అడగటం కూడా జరుగుతున్నది ఒకటే 30 రోజుల ప్రణాళిక ముఖ్యమంత్రి గారు గ్రామ సీమలు బాగుపడాలని ఒక పెద్ద ఎత్తున మేము కార్యక్రమం తీసుకున్నాం దీంట్లో సర్పంచులను ఉప సర్పంచులను వార్డ్ నెంబర్లను కోఆప్షన్స్ ను గ్రామ సభ పెట్టి ఈ కార్యక్రమం చేయవని కూడా చెప్పడం జరిగింది డంపింగ్ యార్డ్స్ అనేది గతంలో లేవు ముఖ్యమంత్రి గారే ప్రత్యేకంగా గ్రేవ్ యార్డ్స్ డంపింగ్ యార్డ్స్ గ్రామంలో ఉండాలి ఎవరైనా చనిపోయినా కూడా గ్రామంలో పుట లేవు పేదోళ్ళు అయితే ఘోరమైన పరిస్థితి ఉన్నది ఎక్కడ కాలేయంలో తెలియదు ఎవరి దగ్గర కూడా తీసుకపోరు అసంటివి కూడా ప్రతి గ్రామంలో కూడా వైకుంఠ ధామ అనే పేరు మీద ఉండాలనేది ముఖ్యమంత్రి గారు ఈ 30 రోజుల క్రమం లోపల జాగ ఏర్పాటు చేసుకోవాలి గ్రామ సభ పెట్టుకొని సభలో డంపింగ్ యార్డ్ గ్రేవ్ యార్డ్ కూడా స్థలం సేకరించాలని కూడా క్లియర్ గా చెప్పారు ఆల్రెడీ మేము డంపింగ్ యార్డ్స్ ఇప్పటి వరకు కూడా కట్టినాయి ఇంతకు ముందే చెప్పాను దాదాపు మంజూరు చేసిన 7595 మేము ఒకటే అనుకుంటున్నాం 12751 గ్రామాలు మనము నూతనంగా ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ 30 రోజుల ప్రణాళిక లోపల డంపింగ్ యార్డ్స్ ప్రతి గ్రామంలో ఉండేటట్టు స్థల సేకరణకు ఇబ్బంది అవుతుందన్నా కూడా అవసరమైతే మేము కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు ప్రతి గ్రామం లోపల డంపింగ్ యార్డ్స్ గ్రేవ్ యార్డ్స్ ఉండాలి స్థలం దొరకకపోతే గ్రామ పంచాయతీ నిధుల నుంచి కొనేటట్టు కూడా ఆదేశాలు కూడా ఇవ్వటం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ డంపింగ్ యార్డ్స్ వల్ల చాలా లాభం దొరుకుతుంది నేను ఇక్కడ శాసనసభ్యులు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను గ్రామాల లోపల మనం గతంలో చూసాం చెత్త ఎక్కడేస్తాం ఇంటి ముందట ఆ చెత్త తీసుకుపోయి ఎక్కడేస్తున్నాం రోడ్డు పక్క ఎంబడేస్తున్నాం కొన్ని దిక్కుల ఖాళీ స్థలాలు ఉంటే ఖాళీ స్థలాలు వేస్తున్నాం ఆ చెత్త ద్వారా తీరు రోగాలు వస్తున్నాయి ఈగలు దోమలతోటి గ్రామం అంతా కూడా అధ్వానంగా మురికి వాసనతో ఉంటున్నాయి ముఖ్యమంత్రి గారు ఈ 30 రోజుల కార్యక్రమం లోపల ఫస్ట్ డంపింగ్ యార్డ్స్ వైకుంఠ ధామాలు కట్టాలి అయితే మేము ఒకటే అనుకున్నాం ఒక్కొక్క డంపింగ్ యార్డ్కు 150000 ఉపాధి హామీ పథకం కిందనే లేబర్ కాంపోనెంట్ కిందనే వాడుకుంటట్టు 94% అది మెటీరియల్ కాంపోనెంట్ 6% ఒకటే మేము కోరేది అందరిని కూడా అక్కడ ఎమ్మెల్యేస్ అందరిని కూడా కోరేది ఈ 30 రోజులల్లా పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెద్ద ఎత్తున దేశ చరిత్రల్ని మీరు అందరు కూడా చూడొచ్చు గ్రామం డబ్బులు అన్ని రిలీజ్ అన్న మనం ఇద్దరం కలిసి పోదాం రేపు నీ కాన్షియస్కే ఒక నిమిషం వినవే నేను ఒక్క నిమిషం విను నేను ఒక్క నిమిషం విను అన్న నువ్వు చెప్పింది కూడా నేను వింటనే గ్రామాలలో పోదాం డబ్బులు లేవని ఏ గ్రామ పంచాయతీ అని చెప్తే మీరు నాకు ఇవ్వండి మీరు ఒక ఉత్తరమే అనుకుంటే ఒక లౌతు ఇట్లా బానే నేను దయచేసి నేను చెప్తున్నా ఏ గ్రామం లోపల నీ గ్రామ పంచాయతీ నుంచి డబ్బులు పల్లేదో 339 కోట్లు రిలీజ్ చేసి అన్ని గ్రామాల లోపల గ్రామ పంచాయతీలు ఇవ్వడం జరిగింది ఒక నిమిషం వినే నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఇక్కడ మీ శ్రీధర్ బాబు గారు నా దగ్గరికి వచ్చాడు మీ పాల్గొన్నా శ్రీధర్ బాబు గారితో ముందటనే మాకు డబ్బులు గ్రామ పంచాయతీలు పడతలేవని మీ తిరిగిన ఉపన్యాసం ఇచ్చింది అక్కడ ఎంబడే సర్పంచ్ పిలిచిన కార్యదర్శిని పిలిచిన ఎంపీడోని పిలిచిన మీ గ్రామ పంచాయతీల డబ్బులు పడ్డాయా అని అడిగి చూపు పెడితే పడ్డాయి సార్ అని ఆ సర్పంచ్ అన్నాక మీ శ్రీధర్ బాబు గారు నోరు పూసుకున్నాడు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గిట్టే మీ తిరిగిన ఉపన్యాసం ఇచ్చిండు ఏది ఆయన కాల్ చేసిన మా గ్రామ పంచాయతీ ఇనవే ఒక్క నిమిషం ఇనే ఊపిక కూడా లేదు ఎందుకే వినాలే మీరు చెప్పేది వినాలే అర్థం చేసుకోవాలి నేను ఒకటి వాళ్ళ ఆవేదన కూడా తెలుసుకోవాలి సార్ ఇది 30 రోజుల కార్యక్రమం ఛాలెంజ్ కార్యక్రమం ఛాలెంజ్ ముఖ్యమంత్రి గారు గ్రామ సీమలు బాగు చేయాలని నేను వాడిని కూడా మార్చాలని సార్ నేను వాళ్ళు ఇబ్బంది పెట్టాలని గారు పాపం వాడిని నాకు మంచి మిత్రుడు సార్ ఆయన కూడా బ్రెయిన్ బాగా చేయాలని వేరే ఉద్దేశం కాదు
వాళ్ళకి ఆ పాత లోకంలో ఉన్నారు సార్. 10 ఏళ్లలో ఒక్క డంపింగ్ యార్డ్ కట్టారు సార్ వాళ్ళ ప్రభుత్వంలో, ఒక్క శ్మశాన వాటిక కట్టారా? ఇలా గ్రామాల్లో పట డంపింగ్ యార్డులు శ్మశాన వాటికలు పెద్ద ఎత్తున 30 రోజులలో స్థల సేకరణ చేసి కట్టిస్తుంటా అంటే ఎందుకు బాధ సార్? ఒక రౌతు మారేయాలనే ప్రయత్నం చేయకుండా దయచేసి మీ చేతులు ఎత్తి మొత్తుడా. ఇది 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 ఛాలెంజ్ గా తీసుకొని చేద్దాం. మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇట్టేయాలని నోరుపుచ్చింది అక్కడ. మీ పిసిసి ప్రెసిడెంట్ గారు సార్, మీరు బోర్డ్ లీడర్, వారు పిసిసి ప్రెసిడెంట్ గారు, వారు కూడా పాల్గొన్నారు దీంట్లో. మీ తిరిగి మాట్లాడిందో అది ఎక్కడ చూసేవారికి మళ్ళీ సప్లై సైలెంట్ కూర్చున్నాడు. దయచేసి ఇది ఒక ఛాలెంజ్ ప్రోగ్రామ్. మనం ఎవరండి చెత్త? మీరు చెత్త ఫైన్ ఎత్తానే తప్పుడు సప్లై. మేము వేస్తలేము. ఆ గ్రామ సభలనే మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు గారు ముందట్నే గ్రామ సభ పెట్టినాం. చెత్తేస్తే ఎంత అని ఆడ స్పెషల్ ఆఫీసర్ అడిగిండు. చెత్తేస్తే వాళ్ళు 2000 ఉన్నారు, వాళ్ళు 5000 ఉన్నారు, వాళ్ళు 3000 ఉన్నారు. ఆఖరి నేను జోక్యం తీసుకుని అంత వద్దు. గ్రామస్తులు అన్నారండి 500 ఇస్తే తప్పకపోతే చాలని అన్నా. గ్రామ సభలు నిర్ణయిస్తున్నాం. మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు ముందట్నే గ్రామస్తులంతా కూడా 1000 2000 అంటే అంత ఒక్కటేసారి వేయద్దు, 500 ఇస్తే చాలు అంటే గ్రామ సభల్నే అది ఫైన్ నిర్ణయిస్తున్నాం. అది ఏదో కొన్ని పేపర్లు, కొన్ని మీకు సంబంధించిన పేపర్లు ఉల్టా పల్టా రాస్తాను, వాటి కూడా మీరు చెప్పండి, వాటి కూడా మీరు చెప్పండి. దయచేసి నేను కోరేది ఒకటే, మిమ్మల్ని అందరినీ ఇదొక ఛాలెంజ్ గా తీసుకుందాం. ఇదొక పార్టీ కాదు. దీని ఏదో కావాలని మీరు దీన్ని చేసి దీన్ని నీరు కార్చే ప్రయత్నం చేయకుండా ఇది పెద్ద ఎత్తున చేద్దాం, అందరం కలిసి పనిచేద్దాం. ఈ డంపింగ్ చెత్త లేక కొన్ని గ్రామాలను నేను చూశాను. జగిత్యాల మండలం పోయాను. ఆ జగిత్యాల మండలంలో ఒక హిమత్నగర్ గ్రామం. నేను కొప్పులీశ్వర్ గారు ఆడ ఎమ్మెల్యే చొప్పదండ ఎమ్మెల్యే గారు ఎంత బాగా చేశారండి ఆ గ్రామ సభ. మీ అసలు వాళ్ళు అడ్డుపడ్డారు అక్కడ కూడా. ఏదో కార్యక్రమం చేసి ధర్నా చేసి దాన్ని ఆపిదం తప్పాయి. ఆ గ్రామ సభ చూసిన తర్వాత మా కమిషనర్గా మేము చాలా విచిత్రపోయినాం. ఎంత నీట్గా ఉన్నాయి చెట్లు, ప్రతి ఇంట్లో చెత్త బుట్టలని, ఈ చెత్త బుట్టలన్నీ కూడా ఒక ప్రణాళికతో చేస్తున్నాం. అదే తిరిగా నేను ధర్మారెడ్డి గారు మర్యాపురం పోయినాం, సర్పంచ్ బాలరెడ్డి గారు, మీరు అన్ని కూడా ఈ ఊర్లు విజిట్ చేయాలండి. ఈ 30 రోజులలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది, ఎట్లా గ్రామాలు బాగుతాయని మీరు అందరు కూడా చూసి ఇంకో గ్రామాలలో పోయి చేసే ప్రయత్నం చేయండి. మీ కాన్షియస్ పోయి చేయండి, మర్యాపురం బాలరెడ్డి దగ్గర పోండి. అంతకుముందు మనం ఒకటే గ్రామం గురించి చెప్పుకునేది, ఇప్పుడు ఈ 30 రోజులలో ప్రతి గ్రామాలు కూడా బాగుపడుతున్నాయి. మీరందరూ కూడా మీ సహకారం ఉండాలని కూడా. చెత్త పొడి చెత్త రెండు, తడి చెత్త పొడి చెత్త రెండు గ్రామాలలో వాళ్ళ ఇంట్లో పెడుతున్నాం. వాళ్ళ ఇళ్ళ నుంచి తీసుకొచ్చి అక్కడ వేసినట్టు, వాళ్ళు తీసుకపోయి మళ్ళా గ్రామ పంచాయతీ సిబ్బంది పోయి మళ్ళీ వేరే వేసినట్టు ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని అందరూ కూడా స్వాగతించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి ప్రశ్న చేసిన బాలరాజు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.